పర్టికులర్గా కొంతమంది కీలక స్థానాల్లో ఉన్న నాయకులు లేదా ప్రజా జీవితంలో కాస్త పేరు తెచ్చుకుని మంచి పేరు చెడ్డ పేరు ఏదో ఒకటి మొత్తం మీద అయితే ఒక స్థాయికి చేరిన తర్వాత తాము పోటేసే పోటీ చేసే స్థానాల నుంచి తన స్థానాల్లో తనకు ప్రత్యర్థులుగా పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళని తమకంటే ఎక్కువ జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఒంటి మీద ఏగ వాలినా అది ఆ నాయకుడికే చుట్టుకుంటుంది కానీ ఎందుకో కొంతమంది ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళ ఆటలు కూడా అలాగే సాగుతున్నాయేమో మనుషుల్ని చంపేసినా సొంత మనుషుల్ని చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నా లేకపోతే చంపేలా చేసినా చంపిన వాళ్ళని సమర్థించినా వెనకేసి వస్తున్నాయి ఇలాంటివన్నీ కొన్ని కుటుంబాలకి అలా సాగిపోతుంది ఆయన ఎంతకాలం సాగదులే కానీ అది వేరే విషయం ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పులివెందుల పులివెందుల అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన నియోజకవర్గం ఫర్ సో మెనీ డిక్కెట్స్ ఆ వైఎస్ ఫ్యామిలీకి అది పెట్టని కోట భయపెట్టో లేకపోతే బెదిరి బెదిరించి లేకపోతే రెగ్గింగులు చేసి లేకపోతే కొంత కొంత వాళ్ళకున్న పట్టు చూపించి ఏదో ఒక రకంగా పులివెందుల్లో ఆ వైఎస్ ఫ్యామిలీ జెండానే ఎగురుతుంటుంది కడపలో కూడా వాళ్ళదే ఎగురుతుంటుంది కొన్ని కొన్ని ఫ్యామిలీస్కి ఆ రకమైన పట్టు ఉంటుంది పులివెందుల్లో ప్రతి ఎన్నికల్లోనూ గొడవలు అవుతాయి అసలు అక్కడ పోటీ చేయడాకే భయపడతారు ప్రత్యర్థులు ఆ భయం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పోటీ చేస్తే ఎలాగైనా ఓడిపోతారు ఓడిపోతామని రెండోది అసలు చంపేస్తారని అలా చాలా జరిగినాయి గతంలో కొంతమంది చెప్తూ ఉంటారు హిస్టరీలో కొన్ని సేవలు కూడా దొరకలేదని సో ఇలాంటి సిచ్యువేషన్లో పులివెందుల కనుచూపు మేరలో ప్రజాస్వామికంగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది అనే ఆశ పెద్దగా ఎవరికి లేదు అసలు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎక్కడా అలాంటి సిచ్యువేషన్ లేదనుకోండి నాట్ ఓన్లీ పులివెందుల ఈ పరిస్థితుల్లో అక్కడ ఒక నాయకుడు కాస్త పోరాట పట్టిమ చూపిస్తూ జనంలో ఎక్కువగా జనంలోకి వెళుతూ జనంలో బలపడుతూ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఒక గట్టి పోటీ ఇవ్వాలి వీలైతే గెలవాలి అనే స్థాయిలో ఫైట్ చేస్తున్నాడు నాయకుడే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి రవీంద్రనాథ్ రెడ్డి ఆయన పేరు రవీంద్రనాథ్ రెడ్డి అక్కడ మొదటి బీటెక్ గ్రాడ్యుయేట్ కాబట్టి బీటెక్ రవి అంటారు అనేది నాకు తెలిసింది ఓకే అది వేరే విషయం కానీ సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ మధ్యనే ఆయన పోలీసులు కిడ్నాప్ చేయడం అది కాస్త అర్ధరాత్రి మీడియాలో రత్సరత్స అయిపోవడంతో అప్పటికప్పుడు జడ్జి గారి దగ్గర తీసుకెళ్లి రిమాండ్ చేయడం ఎందుకో ఏంటో తెలియదు ఆ తర్వాత ఇవాళ డెవలప్మెంట్ ఏంటంటే ఆయనకున్న సెక్యూరిటీని తీసేశారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టూ ప్లస్ టూ ఫోర్ గే సెక్యూరిటీ ఉండేది ఆ తర్వాత వన్ ప్లస్ వన్ చేశారు ఇప్పుడు ఆ ఉన్న ఇద్దరు గన్మెన్ కూడా తీసేశారు ఆయన ఒక ఎక్స్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో కీలక నేత పైగా ముఖ్యమంత్రికి పోటీ నాయకుడు పోటీ ప్రత్యర్థి నాయకుడు అలాంటి వ్యక్తిని జాగ్రత్త చూసుకోవాలి కదా సెక్యూరిటీ తీసేయడానికి పైగా ఎన్నికల వేళ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మొన్ననే పోలీసులు ఆయన్ని కిడ్నాప్ చేశారని ఇదవుతున్న వేళ సెక్యూరిటీ తీసేశారు అని అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది అనుమానం కాదు చాలా ఆలో చాలా రకాల ఆలోచనలు చేయాల్సి వస్తుంది ఆయనకు కూడా ఆయన కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేసినాడు ప్రభుత్వం మీద బిటెక్ రవి ఎందుకు తీయాల్సి వచ్చిందనే దాని మీద పోలీసులు కూడా సమాధానం చెప్పలేదు పైనుంచి ఆర్డర్ వచ్చింది తీసేశాం ఏంటి కారణం ఏంటి తీయడానికి గల ఉద్దేశం ఏంటి భయపెట్టడామనా లేకపోతే బెదిరించి లొంగ తీసుకుందామనా లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయొద్దని హెచ్చరిక లేకపోతే బీటెక్ రవి బాగా బలపడ్డాడు పోటీ చేస్తే మనం గెలవడం కష్టం అనే ఆలోచన వచ్చింది ఏంటి అనేది మనం బీటెక్ రవి గారితోనే మాట్లాడదాం రవి గారు నమస్కారం నమస్తేనా